ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಶ್ಲಿಷ್ಟವಬುರುದರಾಭ್ಯಾಂ ನಾಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಮ್ಯಾಂಗೋ ಮೊಬೈಲ್ ಟಿವಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಸಾದರ ನಮಸ್ಕಾರಂ. ರಾಶಿಫಲಾಲ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಸ್ವಾಗತಂ. ಈರೋಜು తేదీ 13 జూన్ నెల 2013వ సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి చవితి ఉదయం 6:58 వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 7:56 వరకు. వర్జ్యం రాత్రి 10:00 to 11:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 to 10:49 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:11 to 4:04 వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 7:45 to 8:41 వరకు. తిరిగి శుభ సమయం సాయంత్రం 6:10 to 12:00 వరకు. ఇక ఈనాటి మేషాది 12 రాశుల వారి రాశి ఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. విద్యార్థిని విద్యార్థులకు ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వాయిదా పద్ధతులలో భూ కొనుగోలు చేసేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచనలున్నాయి. ఉన్నతాధికారుల మెప్పును ఈ రోజున మీరు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిత్యం హరిమర్కట మర్కటాయ నమః అన్నటువంటి మంత్రాన్ని జపించండి. వృషభరాశి. ముఖ్యమైనటువంటి విషయాలను నిదానం చాలా అవసరము. అర్థం లేని రాజకీయాలతో కాలాన్ని వ్యర్థం చేసేటువంటి వారి వలన చికాకులు ఏర్పడేటువంటి సూచనలున్నాయి. ఆదాయ వ్యయాలు సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటల చాతుర్యంతో ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. ఓం నృసింహాయ మహాదేవాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని జపించండి. శుభం జరుగుతుంది. మిథునరాశి. మిథునరాశి వారు కళలు, క్రీడలు, చదువులు మరియు సాంకేతిక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలలో శ్రద్ధను కనబరుస్తారు. ఉన్నతికి సంబంధించిన విషయాలలో బంధుమిత్రుల సహకారాలను మీరు పొందుతారు. పుణ్యక్షేత్రాలను, ఆలయాలను సందర్శించుకోగలుగుతారు. ఆరోగ్య మరియు వాహన విషయాలలో మెలకువలను పాటించాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని జపించండి. శుభం జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇతరుల అతి జోక్యం వలన కుటుంబ కలహాలు చోటు చేసుకునేటువంటి సూచనలున్నాయి. జాగ్రత్తలను పాటించాలి. అధిక శ్రమను పంచుకోవడానికి నమ్మకస్తులైనటువంటి వారికి కొన్ని బాధ్యతలను మీరు అప్పగించగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ వలన మానసిక ప్రశాంతతను మీరు పొందగలుగుతారు. ఓం శ్రీ మహాదేవాయ నమో నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని జపించండి. సింహరాశి. సింహరాశి వారు సక్రమంగా బాధ్యతలను మీరు ఈ రోజున నిర్వహించుకోగలుగుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఆశించినటువంటి రుణాలు మీకు లాభిస్తాయి. విదేశ యాన వ్యవహారాలన్నీ కూడా సానుకూలేటువంటి సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. హరే రామ 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 హరే హరే అనేటువంటి ఈ మంత్రాన్ని జపించండి. శుభం జరుగుతుంది. కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న చికాకులు తప్పకపోవచ్చు. రుణాలు లభిస్తాయి. సోదర వర్గంతో స్వల్పమైనటువంటి విభేదాలు చోటు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన మీరు భావించిన అంశాలు సానుకూల బాటలో ఉండడం మీకు సంతృప్తికరం కలిగించేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నిత్యం శ్రీ శనైశ్చరాయ నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. లాభం కలుగుతుంది. తులారాశి. తులారాశి వారు ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు ఎదురైనా కానీ వాటిని అధిగమించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అంతతంగా మాత్రంగానే ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో మరియు వాహనాల విషయంలో జాగ్రత్తలను పాటించండి.
తెలివితేటలతో సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. శ్రీరామ రామ రామాయ నమో నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని పఠించండి, మీకు అన్నింట శుభం జరిగేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ప్రయాణాలలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో చాలా వరకు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. ధర్మబద్ధంగా మీకు రావలసినటువంటి ప్రయోజనాలు రాబట్టుకోవడానికి మీరు పోరాడతారు. ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు నామమాత్రంగా ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి సూచనలు మీకు గ్రహస్థితి సూచిస్తూ ఉంది. ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా జపిస్తూ ఉండండి, మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనురాశి వారు ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసలకు ఓర్చి గాని ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. అధికంగా ధనాన్ని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. విద్యార్థులు అధికమైనటువంటి శ్రమను కనబరచాల్సినటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. నిత్యం రుద్రపారాయణం చేయడం ద్వారా చాలా వరకు మీకు మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతతను పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు మీరు ఈ రోజున శ్రీకారం చుడతారు. భూ వివాదాలు కోర్టు కేసుల నుండి బయటపడగలుగుతారు. ప్రముఖులను కలుసుకుని కీలక సమాచారాన్ని మీరు అందుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఓం శ్రీరామాయ నమో నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి, అధికంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఇంటా బయట అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. చర్చలన్నీ కూడా ఫలిస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందగలుగుతారు. విద్యా అవకాశాలు లాభిస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. మీనరాశి వారికి వ్యక్తిగత పురోభివృద్ధి ఉపకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఆలోచింపజేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిత్యం సర్వరక్ష చూర్ణంతో ముఖానికి తిలకాన్ని ధరించండి. చాలా వరకు శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు.